ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారికి ఇదే మా స్వాగతం సుస్వాగతం. జలవనరుల శాఖ మాధ్యులు శ్రీదేవినేని ఉమా ఓం ఉద్దీప్తస్వజాతవేదోపగ్నిర్నిర్గమమ पशोगुश्चमह्यमावह जीवनं च दिशो दशा उद्दीप्तस्वजातवेदोपग्निर्निर्गमम पशोगुश्चमह्यमावह जीवनं च दिशो दशा. सूर्याराधना सप्पा शिवकुमार बृंदंचे नृत्य रूपकम. శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సకల ప్రజ హృదయానందకరంగా ఆరోగ్యానికి అగ్రతాంబూలం ఇస్తూ ప్రకృతితో మనిషి కలిసి సహజీవనం చేసే విధంగా ఒక ఉత్కృష్టమైన మహోత్తరమైన ఉన్నతమైనటువంటి కార్యక్రమం సూర్యారాధన. ఇప్పుడే ఆకాశంలో 1000 కిరణాలతో సూర్య చంద్రబాబు నాయుడు గారు ఆశీనుడై ఉండగా సమస్త రాష్ట్ర ప్రజలకందరికీ ఒక వినూత్నమైనటువంటి ఆదిత్యుడు, దివాకరుడు, భాస్కరుడు, భానుడు, ప్రభాకరుడు, మీరు ఏ పేరుతో పిలిచినా సరే నేనున్నాను మీకంటూ అంటూ సమస్తమైన పాడి పంటలకు ప్రాణంగా నిలుస్తూ మనకందరికీ ఊపిరిగా నిలిచిన కర్మ సాక్షి లోక బాంధవుడు సూర్య భగవానుడు. వేదం చెప్తుంది, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఆ పరమపురుషుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఉత్పన్నమయ్యాడు, ఆయన కన్నుల నుంచి సూర్యుడు ఉద్భవించాడు అని. కాబట్టే సూర్యుడు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని మతాల వారికి, అన్ని దేశాల వారికి ఆకాశం ఉంటే ఉషోదయం అంట. అప్పుడు పక్షులు అవన్నీ నిద్రలేస్తాయి. అరుణోదయం అన్నారు. ఆకాశం అంతా ఎరుపు రంగు అదుముకుంటూ ఉంటుంది, అప్పుడు పశువులన్నీ మేల్కొట్టాయట. సూర్యుడారో వాడు పశువు కన్నా హీనుడు అన్నారు. అంటే ప్రకృతితో మనం కలిసి నడవాలి, సూర్యుడితో మనం కలిసి పరిగెత్తాలి. సామునే సూర్యుడిలో డి విటమిన్ అనేటువంటి ఒక శక్తి ఉంటుంది. ముఖ్యంగా టోళ్ళల్లో తెల్లవారుపాట సూర్యుడు ఉదయించేటప్పుడు ఆడవాళ్ళందరూ చక్కగా తులసి చెట్లో నీళ్ళుకినా రాకపోయినా రైతులు, కూలీలు వీళ్ళందరూ స్నానం చేసి కాసిన నీళ్లు. ఏ సంస్కారం వాళ్ళని నడిపించింది, ఏ మంత్రం వాళ్ళని ముందుకు నడిపించింది, ఏ సంప్రదాయం మన ఆంధ్ర జాతికి మూలంగా నిలిచింది. అటువంటి సూర్యుడికి అర్ఘ్యాన్నిచ్చేటువంటి ఒక సంప్రదాయం ఈనాటికి మిగిలి ఉంది మనలో అని నిరూపించడానికి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రజల పక్షాన చిలో 3, 1 నీళ్లు, 2 వృక్షాలు, 3 మానవులు. అందుకే మన రథసప్తమి కార్యక్రమం జరిగినప్పుడు ప్రజలందరూ జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, చిక్కుడు ఆకులు భుజాల మీద, శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేస్తారు. రేగుకాయలు తింటారు. రేగుని సంస్కృతంలో బదరీ అంటారు. మనకి భారతదేశంలో చిట్ట చివరి క్షేత్రం హిమాలయ పర్వతాల్లో బద్రీనాథ్. సంస్కృతంలో బదరీ అంటే తెలుగులో రేగుపండు అని అర్థం. సూర్యుడికి రేగుపండు అంటే చాలా ఇష్టం. వీటిని కనుక తిన్నట్టయితే ఈ శీతాకాలంలో ఎటువంటి అనారోగ్యాలు దరికి రావనే ఉద్దేశం చేత సంక్రాంతి నాడు భోగిపళ్ళుల్లో రేగుపళ్ళు, సూర్య రథసప్తమి రోజున ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి దివ్యమైనటువంటి అమరావతి, ఆకాశంలో ఉండేటువంటి అమరావతిలో ఒక నందనోద్యానం ఉంటుందట. అందులో ఈ రేగి చెట్లు, మారేడు చెట్లు, బదిరీ చెట్లు, రావి చెట్లు ఇలా ఎన్నో ఉంటాయి. ప్రపంచంలో అమరావతిని ఒక విశిష్ట రాజధానిగా తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు గారు దీక్ష పొందటం మనకందరికీ తెలిసిందే. అటువంటి అమరావతిలో ఇటువంటి సూర్య సంబంధమైనటువంటి వృక్షాలన్నీ అట్టిపెట్టి అద్భుతమైన వనాలు కనుక చేర్చినట్లయితే అద్భుతమైన అమరావతి అందమైనటువంటి ఒక ఉద్యానవనంగా కూడా రూపుదిద్దుకునే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా మించి జిల్లేడాకులు, జిల్లేడాకులు పాలు కనుక కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. అదే జిల్లేడు ఆకులు వ్యవసాయంలో సేంద్రియ ఎరువు కింద కనుక వేస్తే బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. అదే జిల్లేడు ఆకులు నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే చర్మరోగాలన్నీ పోతాయి. అందువలనే దేవాలయాలలో అంకురార్పణ చేసేటప్పుడు ఆ నవధాన్యాల మీద జిల్లేడు ఆకులు పెట్టడం అనేది సంప్రదాయం. కాబట్టి చూడండి, ఎంత మహోన్నతమైన తరతరాలుగా, యుగ యుగాలుగా, వేల సంవత్సరాలుగా మతంతో సంబంధం లేకుండా ప్రజల సమ్మతమే జీవితంగా సాగుతున్న అద్భుతమైనటువంటి సూర్యారాధన ఈనాడు మనం అందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి ఒక గొప్ప సూత్రం ఉన్నది. మీకు గనక ఆరోగ్యం కావాలనంటే డాక్టర్ల దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళక్కర్లేదట. తెల్లవారుజామునే సూర్యుడు ఉదయించగానే ఆ సూర్యుడు ఎదుట సూర్య నమస్కారాలు చేస్తూ ఒక 10 నిమిషాలు కనుక ఆ సూర్య శక్తిని మనం కనుక పొందగలిగితే దానితో ఆరోగ్యం కుదురుతుందట. కాబట్టి తెల్లవారుజామునే సూర్యుడు యొక్క అభిముఖంగా మనం నుంచుని చక్కగా గనక దేహాన్ని సూర్య సమర్పణ పూర్వకంగా చేసినట్లయితే అటువంటి ఆ సూర్య నమస్కారాలు కూడా మనం మరికొద్ది సేపట్లో మనం చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలతో మేలుకో సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ అనేటువంటి పదాలు, అదేవిధంగా పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి సూర్యదేవ ఆలయాలు, ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. ఈనాటి కర్తవ్యంగా మనం ఆంధ్రదేశంలో ప్రజలందరూ కలిసి మమేకమై ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఒక సంపన్నమైనటువంటి శక్తిగా మనం రూపొందించుకునేటువంటి అద్భుతమైన కార్యక్రమం సూర్యారాధన. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ అనేటువంటి ప్రదేశంలో సూర్యోదయం జరుగుతుంది. మరల మన ఆంధ్రదేశంలో అరసవిలిలో సూర్యోదయం జరుగుతుంది. ఈ విధంగా సూర్యోదయం జరుగుతూ ఒక సన్ రైజ్ స్టేట్గా ఈ ఆంధ్రదేశం అభివృద్ధి చెందడానికి ఈ సూర్యారాధన ఒక కీలకంగా మూలంగా నిలవాలని కోరుకుంటూ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చైతన్యం చేసి దీప్తమంతం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర ప్రజలకి సూర్య భగవానుడి యొక్క దివ్య ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. అఫ్జిద్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ నయీమి గారిచే శాంతి సూక్తులు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ రహీమ్. వష్షమ్సి వదుహాహా వల్ ఖమరి ఇదా తలాహా వన్ నహారి ఇదా జల్లాహా వల్ లైలి ఇదా యగ్షాహా والسماء وما بناها والأرض وما طحاها ونفس وما سواها فألهمها فجورها وتقواها قد أفلح من زكاها وقد خاب من دساها آمنت بالله صدق الله المولانا العلي العظيم وصدق رسوله النبي الكريم. اللہ کے نام سے شروع اور اس کی روشنی کی قسم और चांद की जब उसके पीछे आए और दिन की जब उससे चमकाए और रात की जब उसे छुपाए और आसमान और उसके बनाने वाले की कसम और ज़मीन और उसके फैलाने वाले की कसम और जान की और उसकी जिसने ठीक बनाया फिर उसकी बदकारी और उसकी परहेजगारी दिल में डाली बेशक मुराद को पहुंचाया जिसने उसे सुथरा किया और नामुराद हुआ जिसने उसे मासियत में छुपाया. एक मिनट में तेलुगु में मीनिंग बोलने से पहले मैं हमारे सीएम साहब ने यह कहा कि इस्लाम में सूरज की कितनी अहमियत है. इतनी अहमियत है, ये सूरज से ही हम नमाज़ें अदा करते हैं, ये सूरज से ही रमज़ान में रोज़े हो जो भी हम अदा करते हैं, इस सूरज की अल्लाह ताला ने कसम खाई है. हमारे अभी मुझसे पहले जो बात किए सुबह के वक्त की अल्लाह ताला ने भी जो है कसम खाई है. अभी विटामिन डी जो रहती है सुबह के वक्त के बारे में हमारे पैगम्बर सल्लल्लाहु अलैहि वसल्लम ने बहुत जो है अहमियत अता फरमाई है. ये चांद, ये सूरज, ये जो है आसमानी ये चराग हैं और सूरज ये कोई मामूली नहीं. अल्लाह ताला ने बहुत जो है अहमियत और इम्पॉर्टेंट इस्लाम में भी जो है इसके दिए हैं. और देखिए जिस तरह योगा है, नमाज में भी जो है हमारे माँ प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ये आकाशम पेरू अहमदु और भूमि पेरू मोहम्मद. आकाशम पेरू अहमद ఏంటంటే ఇప్పుడు మేము నమాజ్లో ఇలాగా ఆగుతాము, ఇలాగా ఆగి నమాజ్ చదువుతాము, ఇలాగా ఎలాగ మీరు చూశారు. నమాజ్లో యోగా కాడ ఉంది, నమాజ్లో యోగా కాడ ఉంది, అన్ని మతాల కాడ ఇదే నేర్పుతారు. ఆ మాట మా సీఎం గారు ఏం చెప్పారంటే ఇస్లాంలో ఈ సూర్యుడు చంద్రుడు చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా. నేను అదే చెప్తాను, లేకపోతే మా నమాజ్ ఏ టైంలో అది రాదు, లేకపోతే రాత్రే రాత్రే అవుద్ది. అల్లాహ్ తాలా సూర్యుడుకు ఎందుకు తీసుకువచ్చారంటే ఈ నమాజ్ టైంలో, ఈ రంజాన్ రోజా టైంలో ఏంటి మేము ఏమన్నా సంపాదించాలి, లేకపోతే రాత్రే రాత్రే అయితే చాలా ఇది. అందుకోసము మా ఇస్లాంలో కూడా ఖురాన్లో కూడా మా దేవుడు వషంసి వజువా అని ఒక సూక్తం, ఒక సూరా వషమ్స్ के नाम से जो है अल्लाह ताला ने जो है किया है. तो ये सूरज की इम्पॉर्टेंट हमारे कुरान में भी है, इस्लाम में भी है, अल्लाह के पास भी है और उसके प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के पास है. मैं यही जो है मैं ये दावत देना चाहता हूँ जिस तरह ये जब तक ये सूरज चांद रहेगा हमारा आंध्रा भी जो है, आंध्र प्रदेश नहीं बल्कि स्वर्ण आंध्र पर हमारे चंद्रबाबू नायडू साहब जब तक रहेंगे इंशाल्लाह ये पूरे आंध्र प्रदेश को जो है चार चांद लगाएंगे कहकर मैं यही दिली दुआ गो हूँ. ये सूरज अल्लाह की बहुत बड़ी निशानी है, इसकी ताज़ीम करना, इसका अदब करना, इसका जो है ताज़ीम एहतराम करना अल्लाह की ताज़ीम और तकरीम करने के बराबर. अब हमारे दोस्तों तेलुगु में जो है वो जो कुरान पाक जो पढ़े उसका పేరుతో ప్రారంభం. మీరందరూ ఆరగించిన ఖురాను గ్రంథంలో నామమున మీకు శుభములు కలుగునుగాక. 4 కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రులు, కూడి వచ్చిన మంత్రులకు, నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, కూడి వచ్చిన ప్రజానికమునకు దేవుని నామం పేరిట మరొకసారి శుభములు తెలియజేస్తూ సూర్య ఆరాధన మహోత్సవము వేకువనే దేవుని ఆరాధించుము అనే యొక్క మాటను, ఈ యొక్క గొప్ప సూక్తిని ఈ యొక్క మహోత్సవము ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి శుభాశీషులు తెలియజేస్తూ ఒక కీర్తన పాడిన తర్వాత వాక్యము చదువుతా. సుందర రక్షక సృష్టి యొక్క నాద దేవా మానవ పుత్రుడా నిన్ను ప్రేమింతున్ సాద సేవింతున్ మాదాత్మతో కిరీటమా సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమయున్నవి అట్లవియున్న అన్నిటికన్నా యేసుని కాంతి గొప్పది. దేవుని వాక్యము చదువుగా విందము. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు. పరిశుద్ధ గ్రంథం నుండి 148వ కీర్తన 3వ వచనం నుండి 11వ వచనం వరకు చదవబడినటువంటి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తాను. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశమా, ఆకాశము పైన జలములారా, ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జనములారా, యెహోవాను స్తుతించుడి. అగ్నిగుండములారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ గ్రంథము ఏమని తెలియజేస్తుందంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మొట్టమొదటిగా యెహోవా దేవుడు వెలుగును సృష్టించాడు, అంటే సూర్యుని సృష్టించాడు. సూర్య చంద్రుడు, నక్షత్రాలు, సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఈ లోకంలో సృష్టింపబడిన ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి స్తుతించాలి అని వాక్యం సెలవిస్తుంది. భాగ్యాన్ని బట్టి, ఆ యొక్క పురికొల్పును బట్టి మీకు వేవేల స్తోత్రములు. సూర్య ఆరాధన, భూమి ఆరాధన, జలసిరికి హారతి, ఎరువాక అనే అనేక కార్యక్రమముల ద్వారా తండ్రి తలపెడుతున్న ఈ యొక్క బృహత్తర కార్యక్రమాలను మీరు ఆశీర్వదించి మేము ఈ యొక్క పర్యావరణ ఎడల స్పృహ కలిగి నాయనా తండ్రి సద్వినియోగం చేసుకొనుటకు నాయనా తండ్రి వీటిని రాబో తరములకు నాయనా తండ్రి అందించుటకు నాయనా తండ్రి మీరు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట తండ్రి మా యొక్క రాష్ట్రమును తండ్రి మీరు మీ యొక్క శక్తి బలముతో నింపి ప్రతి దినము ఉదయమునే మిమ్మలను ఆరాధించుటకు స్తుతించుటకు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఆయత్తపరిచి సిద్ధపరిచి మీరే మహిమ పొందమని వేడుకొనొచ్చు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామమున మాకు వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. అందరూ నా వెనకాల చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, లోకమందు నెరవేరుచుంటు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా యెడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించుము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి. ఆమెన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు తోడైండును గాక. ప్రభు ఆయన యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశింపచేసి ఆయన యొక్క దయ నుంచి కూడి వచ్చిన మనందరూ ఆశీర్వదించి దీవించి మన యొక్క రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో అభివృద్ధి పరిచి ఆయనే మహిమ పొందును గాక. ఆమెన్. అందించిన పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రజల ఆశలను ఆగ్రా నమస్కార ఆరాధన కార్యక్రమానికి రిజర్వేషన్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకూడదని, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా ముందుకు పోవాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సాధ్యమైందంటే మళ్ళా సూర్యుడి వల్లనే సాధ్యమవుతా ఉంది, సన్ గాడ్ వల్లనే సాధ్యమవుతా ఉంది. నాకు అనిపిస్తూ ఉంది, నేను ఆ రోజు ఒక ఇంట్యూషన్తో నేను సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టుకుంటే సూర్య భగవానుని సన్ గాడ్ని ఒక అంబాసిడర్గా పెట్టుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో కరెంటు కూడా తక్కువ ధరకు ఇవ్వగలిగి, నీళ్లు ఇవ్వగలిగి, రోడ్లు, పోర్ట్లు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉండి మీ అందరూ కూడా బ్రహ్మాండమైన పిల్లలు బాగా చదువుకొని అందరూ కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రపంచానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇందులో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సూర్య భగవానుడు జస్టిస్ చక్రవర్తి, అందరికీ ఒకే న్యాయం, పేద ధనిక తారతమ్యాలు లేవు, సంపన్నుడికి అండిస్తారు, సామాన్యుడికి అదే అండిస్తారు, సంపన్నుడికి అదే ప్రయోజనాలుంటాయి, సామాన్యుడికి కూడా అదే ప్రయోజనాలుంటాయి. సూర్యుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఒక చైతన్యమూర్తి ఉదయం లేస్తే రాత్రి వరకు మనకు అనునిత్యం ముందుకెళ్తాడు తప్ప ఎక్కడ నిలుచుండే సమస్య లేదు. ఇక్కడ సూర్యుడు అస్తమిస్తే వేరే ప్రాంతంలో మళ్ళీ ఉదయిస్తాడు. 24 గంటలు ఏదో ఒక ప్రాంతానికి ప్రజలకు అనునిత్యం చైతన్యాన్నిచ్చే చైతన్యమూర్తి ఈ సూర్యుడు. ఒక క్రమశిక్షణకు మారుపేరు, ఒక్క నిమిషం కూడా ఆలస్యం లేదు. అందుకనే ఈరోజు చూస్తే కాలమానాన్ని సూర్యుడి యొక్క ఉదయించే సమయం నుంచి మనం నిర్దేశించుకుంటాం. అందుకని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సూర్యుడిని నమ్ముకున్నప్పుడు ఒక్క నిమిషం ఆలస్యం ఉండదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీ అందరిలో ఒక చైతన్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, క్రమశిక్షణ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక శ్రమజీవి నిరంతరం ముందుకు పోతున్నాడు. ఒకసారి చూస్తే రాహుకేతులు మింగితే సూర్యగ్రహణం అంటారు, ఆ గ్రహణం కూడా ఏ కొద్దిసేపే, మళ్ళీ అక్కడి నుంచి ఆ గ్రహణం తప్పించుకుని సూర్యుడు పరిగెత్తా ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధంగా చూసుకుంటారు. హిందువులైతే మాఘమాసం చేస్తున్నారు, అదే మరి క్రిస్టియన్స్ అయితే డిసెంబర్ నెలలో దీనికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు ఇంకో పక్కన చూస్తే ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుని వయస్సు 460 కోట్ల సంవత్సరాలు, ఇంకో పక్క భూమి కంటే 100 రెట్లు ఎక్కువ. ఇది అతిపెద్ద శక్తి కేంద్రం. అంతేకాకుండా ఇంకో పక్కన చూస్తూ ఉంటే అనేక నక్షత్రాల్లో వేలే కాదు, కొన్ని ఈరోజు మనం చూస్తే వేల నక్షత్రాల్లో ఈ సూర్యుడు ఒక పెద్ద మహానక్షత్రం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనమందరం కూడా ఈరోజు సూర్యుడిని ఆరాధిస్తున్నాం. ఆరాధించి తద్వారా సమాజానికి హితం కలగాలని, మనందరం ఆరోగ్యంగా ఉండాలని, మన జీవనానికి అవసరమైన అన్ని వనరులు ఇవ్వాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరువు అనే మాట లేకుండా మనం ముందుకు పోవాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఒకటే కోరుతున్నాను, టెక్నాలజీ చాలా అవసరం. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ఆ టెక్నాలజీ నేను ఇప్పుడు కాదు, దగ్గర దగ్గర 23 సంవత్సరాల నుంచి దేశంలో ఎవరైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశారంటే మొదటి స్థానంలో నేనే ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో టెక్నాలజీ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అవసరం ప్రకృతి. ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని మనం ఆరాధించాలి, అందులో మనం మమేకం కావాలి. ఆ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. ఈ సూర్య ఆరాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత రోజువారీగా ఉదయం అయితే మంచిది, ఒక 15 నిమిషాలు మీరు సూర్య భగవానుడి దగ్గర కూర్చోవాలి. సూర్యాసనం వేస్తారా, నమాజ్ చేస్తారా, లేకపోతే ఎండలో కూర్చొని ప్రార్థన చేస్తారా, మమేకం అవుతారా, లేకపోతే అక్కడి నుంచి ఒక శక్తివంతమైన వ్యక్తులుగా తయారు కావడానికి సూర్యుడి నుంచి శక్తి తీసుకుంటారా? మీకు తోచిన విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. అది చేసి మీరు ముందుకు పోగలిగితే మనకు తిరుగుండదు. ఆయన చూపించిన క్రమశిక్షణ మీరు పాటిస్తే ఇంకా మనకు ఎక్కడ అపజయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది అనుకుంటున్నారు ఇది మతం అని. కాదు, ఇది శాస్త్రం, ఇది ఒక సైన్స్. ఇది దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా మనుషులందరూ నిర్వహించుకునే ఏకైక పండుగ, సమిష్టి పండుగ ఈ సూర్య ఆరాధన. దీన్ని ప్రతి సంవత్సరం మనందరం చేసి మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ స్ఫూర్తిని తెచ్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏ లాభాలు ఉన్నాయో ఆ లాభాలను అర్థం చేసుకుని మనం ఉపయోగించుకునే దిశగా ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, మీరందరూ కూడా రాష్ట్రంలో ఉండే 4 కోట్ల 50 లక్షలు ఉన్నాం, ఇంకా దగ్గర దగ్గర 5 కోట్ల వరకు ఉన్నాం, కొంతమంది బయట ఉన్నాం. 5 కోట్ల మంది కూడా సూర్యుడిని అర్థం చేసుకుని సూర్య ఆరాధన చేయగలిగితే ఇంకా చాలా వరకు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి, హాస్పిటల్కి పోయే పని కూడా తగ్గిపోతుంది. బ్రహ్మాండమైన శక్తివంతమైన ప్రజలుగా మీరు తయారయ్యే అవసరం ఉంది. దానికి శ్రీకారం చుట్టాలని, ఈ సూర్యారాధన ద్వారా అది మనకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ॐ उदुत्कञ्जातमेधसं देवं वहनिष्ठाय सूर्यं ॐ मित्ररविसूर्य भाषहिरण्यगर्भमरीच आदित्य सवितु अर्कभास्करेभ्यो नमः. इदमर्घ्यं समर्पयामि शङ्काशङ्कास्येयं महाद्युतिं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं. इदमर्घ्यं समर्पयामि भास्कराय विद्महे ज्योतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्. इदमर्घ्यं समर्पयामि. من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والشمس وضحاها والقمر إذا تلاها والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها والأرض فألهمها فجورها وتقواها قد أفلح من زكاها ومن دساها. آمنت بالله صدق الله المولانا العلي العظيم وصدق رسوله النبي الكريم والحمد لله رب العالمين. آمين. దానియేలు భక్తుడు ఆయన రోజుకు 3 సార్లు తన గృహంలో నుండి యెరూషలేము వైపు కిటికీ తెరచి తూర్పు దిక్కునున్నటువంటి కిటికీ వైపు తిరిగి అక్కడ మోకరించి చూస్తూ ఉండేవాడు. అయితే ఉదయముననే చేసే ప్రార్థన, మరి ఆ ప్రార్థనకు సూర్యునికి సూర్యకిరణాలకు సంబంధం ఉందని మేము అనుకుంటున్నాం. ఎందువలనంటే మరి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ముఖాలు సూర్యకాంతి వలె ప్రకాశిస్తున్నాయి కాబట్టి మరి మనుషుల్లో వారి ముఖాల్లో ఆ విధంగా కనపడే విధంగా దేవుడు సృష్టించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆనాడు దానియేలు భక్తుడు రోజుకు 3 తన గృహంలో ఉన్నటువంటి కిటికీని తెరచి ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి నీ యొక్క గొప్ప దీవెనలు పొంది ఉన్నాడు. అదేవిధంగా మరి ఉదయమున చేసే ప్రార్థన మరి సూర్యుని కాంతి ఆయనపై పడి మరి ఆయన ముఖము ప్రకాశించినది కనుక అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మీ ఎలుగు కనిపించినట్లుగా మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మను మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేసి మిమ్మల్ని మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సూర్యుడు ఒక్కడే. నమస్కారంకు ప్రతి నమస్కారం మన సంస్కారం, ఆచరణలకు సంకేతం, ఆలోచన, ఇవి నమస్కారంలో ఉన్న ప్రాధాన్యం. చేతులు కాళ్ళు 2 కలిపి ఉంచి ఫస్ట్ స్టెప్ ప్రాణాయామసన 2 చేతులు జోడించి ఛాతి మధ్య భాగంలో ప్రెస్ చేసి ఉంచి 1 దిస్ ఇస్ 1 2 హస్త ఉత్తానాసన శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపి ఎంతవరకు బెండ్ అవ్వగలరో అంతవరకు బెండ్ అవ్వండి. శ్వాస వదులుతూ శరీరాన్ని సాగదీసి అశ్వసంచలనాసన 5 పర్వతాసన 6 అష్టాంగ నమస్కార మోకాళ్ళ నేల కానించి జస్ట్ చిన్న నేల కానించండి. 7 భుజంగాసన. 8 పర్వతాసన. 9 లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వసంచలనాసన. 11 హస్త ఉత్థానాసన. 12 Pranamasana. Again, 2 Hasta Uttanasana, 3 Padahastasana, 4 left leg back Asvasanchalanasana, 5 Parvatasana, 6 Ashtanga Namaskara, 7 Bhujangasana, 8 Parvatasana, 9 right leg forward Astasanchalanasana, 10 Padahastasana, 11 Hasta Uttanasana, 12 Pranamasana. Again, Pranamasana. 2 Hasta Uttanasana, 3 Padahastasana, 4 right leg back Asvasanchalanasana, 6 Ashtanga Namaskara, 7 Bhujangasana, 8 Parvatasana, 9 left leg forward Asvasanchalanasana, 10 Padahastasana, 11 Hasta Uttanasana, 12 Pranamasana. Again, Pranamasana is 1 Pranamasana, 2 Hasta Uttanasana, 3 Padahastasana, 4 left leg back Asvasanchalanasana, 5 Parvatasana, 6 Ashtanga Namaskara, 7 Bhujangasana, 8 Parvatasana, 9 right leg forward Asvasanchalanasana, 10 Padahastasana, 11 Hasta Uttanasana, 12 Pranamasana. Again, 1 is Pranamasana, 1 Pranamasana is 1 Pranamasana, 2 Hasta Uttanasana, 3 Padahastasana, 4 left leg back Asvasanchalanasana, 5 Parvatasana, 6 Ashtanga Namaskara, 7 Bhujangasana, 8 Parvatasana, 9 right leg forward Asvasanchalanasana, 10 left leg forward Padahastasana, 11 Hasta Uttanasana. Back to Namaskaram. నిదానంగా మీ చేతులు కిందకి దించుకోండి, మీ యథాస్థానాల్లో ఇటు తిరిగి కూర్చోండి. సూర్య నమస్కారాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మా అభ్యర్థనను మన్నించి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతటి అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికి అహర్నిశలు ప్రజల ఆరోగ్యం ఆనందం కొరకు తీవ్ర కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు. గీతం జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు ద్రావిడ ఉత్కళ బంగా వింధ్య హిమాచల యమునా గంగా चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे, जय 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 हे। माता की जय, भारत माता की जय।